అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది తెలుగు గుడి ఛానల్. ఈరోజు ఏ నామం జపిస్తే ఏం ఫలితం వస్తుందో మనం తెలుసుకుందాం. శ్రీరామ అని జపిస్తే జయం లభిస్తుంది. కేశవ అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మొటమాయం అవుతాయి. దామోదరుని జపిస్తే బంధముల నుండి విముక్తి లభిస్తుంది. నారాయణ అని స్మరిస్తే సకల సర్వగ్రహ దోషాలు నశించిపోతాయి. మాధవ అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధముగా పనిచేస్తుంది. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై విజయం మీకు చేరువస్తుంది. అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుండి విముక్తి కలుగుతుంది. వింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మీనారాయణులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కలకలలాడుతుంది. సర్వేశ్వరుని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం విజయం కలుగుతుంది. జగన్నాథ అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. శివ శివ అని స్మరిస్తే సకాలంలో మనం అనుకున్న పనులు నెరవేరుతాయి. ఈ పాఠ్యాంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి ఆసక్తికరమైన పాఠ్యాంశాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింది ఉన్న గంట చిహ్నమును నొక్కండి.